ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము మార్కు సువార్త 5:18-20. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను, కానీ ఆయన వానికి సెలవియ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే గెరాసేనుల దేశంలో మరి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడి మరి వాడు తన శరీరమును గాయపరుచుకుంటూ మరి పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసినప్పటికీ కూడా తెంపేసుకొని తుత్తునీలుగా చేసి అటువంటి పరిస్థితుల్లో మరి ఉంటున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు స్వస్థపరిచినప్పుడు అతడు యేసు ప్రభువుని అడుగుతున్న మాట ఏమిటి అని అంటే, మరి ఆయన యొద్ద తనను ఉండనిమ్మని వేడుకుంటున్నాడు. ఏ ప్రభు అయితే తనను స్వస్థపరిచాడో ఆ ప్రభు దగ్గర నేనుంటాను అని చెప్పి బ్రతిమాలుకుంటే యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏమిటి అని అంటే, ఆయన వానికి సెలవియ్యలేదు, వద్దు నా దగ్గర కాదు, నీవు ఉండాల్సింది, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వానికి తెలియచెప్పుమనని. నీవు నీ ఇంటి వారికి వెళ్ళు, ప్రభు నీ మీద ఎలా కనికరపడ్డాడో, ప్రభు నీకేం కార్యాలు చేశాడో నీ ఇంటి వారికి చెప్పు అని అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డల ద్వారా మరి ఈరోజు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనము యేసు ప్రభు రక్తము చేత కడగబడ్డాం. ఆనాడు గెరాసీనీయుడు స్వస్థచిత్తుడయ్యాడు, తనకు పట్టిన దయ్యముల నుండి విడుదల పొందుకున్నాడు. ఈరోజు మనము పాపపు బానిసత్వం నుండి విడుదల పొందుకున్నాం, శాపము నుండి విడుదల పొందుకున్నాం, నరకము నుండి విడుదల పొందుకున్నాం. అయితే మనము మన వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఈ మాటలు చెబుతున్నామా, దేవుడు నా మీద కనికరబడి నా పాపముల నుండి విడిపించాడు, నా శాపములు కొట్టివేశాడు, నన్ను నరకము నుండి తప్పించాడు, నీవు కూడా ప్రభు దగ్గరికి రా, నీవు కూడా పాపక్షమాపణ పొందుకుంటావు, నీవు కూడా రక్షణ పొందుకుంటావు, నీవు కూడా నిత్య జీవం పొందుకుంటావు అని ఎప్పుడైనా చెప్పావా? ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళుమనంటే ఇతడు ఏం చేశాడంటే దెకపొలిలో ప్రకటింపను ఆరంభించాడు. ఇంటి వారితో పాటు తన ఊరంతా చెప్పేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే, అతడు తన హృదయములో ఎంత సంతోషిస్తున్నాడో ప్రభు కార్యము తన జీవితంలో జరగడాన్ని బట్టి, ఈయన లోకరక్షకుడు, ఈయన స్వస్థపరిచే దేవుడు అని చెప్పి ఆయన గురించి ఎలాగున సువార్త చెబుతున్నాడో చూడండి. మనం ఒక్కసారన్నా మన ఇంటి వారికో, మన ఊరిలో ఒకరికో, మన మిత్రుడికో ఎప్పుడైనా చెప్పామా, ప్రభు నిన్ను రక్షించుకున్నది నీవు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళడం కాదు, నీ ద్వారా అనేక ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చబడాలని, నీవు కూడా ఈ నూతన నిబంధన రాజులైన యాజక సమూహంలో చేర్చబడినవాడు, నీవు సేవకుడివే, నువ్వు బోధ చేయకపోవచ్చేమో కానీ నీ సాక్ష్యం పంచుకోవచ్చు, నువ్వు సేవకుడివే, నువ్వు క్లుప్తంగా సువార్త చెప్పవచ్చు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడి తిరిగి లేచాడు, మరలా ఎందుకు రాబోతున్నాడు, ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడు, ఇవన్నీ కూడా క్లుప్తముగా నీకు వచ్చిన మాటల్లోనే నువ్వు సువార్త చెప్పవచ్చు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని మరుగు చేయకు. ఆనాడు ఆ గెరాసీనీయుడు స్వస్థత పొందుకొని తన ఇంటి వారికి మాత్రం కాకుండా దెకపొలిలో అంతటా ఎలాగున ప్రకటించాడో. ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, కానీ నీకు ఖాళీ సమయంలో నువ్వు దేవుని పని చేయాలి. దేవుడు నీకేం చేశాడో ఇతరులకి చెప్పడం నువ్వు ఒక సాక్షిగా, అందుకే భూదిగంతముల వరకు అని అంటున్నాడు. నువ్వు సాక్షిగా ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ క్రీస్తు సాక్షిగా నువ్వు జీవించాలి, క్రీస్తు సాక్షిగానే నీ జీవితం ముగించాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నుండి ప్రారంభిద్దాం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకరికి దేవుడు నీకు చేసిన కార్యం, గొప్ప కార్యం వివరించి ప్రభు ప్రేమను వారికి రుచి చూపిద్దాం.
దేవుని రాజ్యమును విస్తరింపచేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.